ఈరోజు దీపావళి సందర్భంగా అంగవైకల్యంతో బాధపడే చిన్నారులతో అంతేకాకుండా వివిధ విభాగాల్లో కార్డియాలజీ కానివ్వండి సర్జరీ కానివ్వండి అన్ని విభాగాల్లో ఉన్న పేషెంట్స్తో దీపావళి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దీపావళి ఉత్సవం ఈ హాస్పిటల్లో చేసుకోవటం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చూశారు మీరు ఎంతోమంది చిన్నారులు వివిధ ప్రాంతాల నుంచి, మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఈరోజు చిన్నారులు అంగవైకల్యంతో బాధపడుతూ వాళ్ళు రావటం జరిగింది. సుమారు 21 మందికి ఉచితంగా నిన్న పోలియో వ్యాధిగ్రస్తులు కానివ్వండి, సెరిబ్రల్ పాలసీతో బాధపడే వాళ్ళు కానివ్వండి, పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడే చిన్నారులకు కానివ్వండి, అందరికి కూడా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. వారు ఈ దీపావళిని చేసుకోలేదు, ఇంట్లో లేము అనే భావన వారిలో కలగకుండా ఉండేదానికి ఒకటి. అంతేకాకుండా దీపావళి అంటే అందరికీ వెలుగులు, జీవితంలో వెలుగులు వచ్చే ఒక పండగ, మనకందరికీ తెలిసిన విషయం. అలాగే ఈ చిన్నారులు తిరిగి సమాజంలో వారి కాళ్ళ మీద వాళ్ళు మళ్ళా నడిచేటట్టు చేయటమే వాళ్ళకు వెలుగు. ఈ దీపావళికి సంబంధించుకొని వారు వారి ఇంట్లో చేసుకోవాల పండుగను చేసుకోలేదనే భావన వాళ్ళతో లేకుండా వాళ్ళతో మమేకమై చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా 1997 సంవత్సరం నుంచి దీపావళిని తిరుపతి బర్డ్ హాస్పిటల్లో నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చేసుకోవటం జరిగింది. అక్కడి నుంచి నేను రిటైర్ అయినాక దాన్ని కంటిన్యూ చేస్తూ ఇలాంటి ట్రస్ట్ హాస్పిటల్స్లో ఇది చేసుకుంటూ మళ్ళా వాళ్లతో ఇక్కడ ఉండే స్టాఫ్ కానివ్వండి అందరూ కానివ్వండి ఒక టీం ఒక ఫ్యామిలీగా ఉండాలనే ఉద్దేశంతో ఇది జరుపుకుంటూ వస్తుంది.